Praise the Lord. సిరియారాజు ఇస్రాయేలీతో యుద్ధము చేయవలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాను అయితే ఆ దైవజనుడు ఇస్రాయేలు రాజునకు వర్తమానం పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు అచ్చటికి సిరియన్లు వచ్చి ఉన్నారని తెలియచేసిన గనుక ఇస్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకున్నాం ఇలాగూ మాటిమాటికి జరుగుచూ వచ్చినందున సిరియారాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో ఇస్రాయేలు రాజపక్షం వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడుగక అతని సేవకులలో ఒకడు రాజువైన నా ఏలివాడా ఇస్రాయేలీ రాజపక్షమున ఎవరూ లేరు కానీ ఇస్రాయేళ్లులో నున్న ప్రవక్త యాగు మీ అంతఃపురం మీరు అనుకున్న మాటలు ఇస్రాయేలు రాజునకు తెలియజేయనను రెండవ రాజులు ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి ఇది మనకు కనబడుతుంది సిరియా రాజు ఇస్రాయేలీ రాజుతో యుద్ధము చేయాలని అనుకున్నప్పుడెల్లా ఇస్రాయేలీలో దైవ జ్ఞానమును దైవాత్మను కలిగినటువంటి ప్రవక్త అయిన ఎలిషా ఈ సంగతిని ఇస్రాయేలీ రాజుతో చెప్పి ఆ దేశాన్ని కాపాడుతూ వచ్చేవాడు దైవ జ్ఞానము దేవునాత్మతో నడిపించబడే వ్యక్తులు మన గృహాలలో మన సంఘాలలో మన గ్రామాలలో మన పట్టణాలలో మన దేశాలలో ఉండటము మనకు ఎంతో క్షేమకరము ఇస్రాయేలీల దేశం ము ఎలీషా ప్రభుత్వ ద్వారా కాపాడబడుతుందని సిరియారాజుకి తెలిసినప్పుడు ఆ సిరియారాజు ఎలీషాను రమ్మని తన సైన్యమునకు ఆజ్ఞాపిస్తాడు ఎలీషా ఉన్న పట్టణము చుట్టూ నలుదిశల సిరియా సైన్యము ఉండటాన్ని చూచిన ఎలీషా పనివాడు భయపడుతూ వచ్చాడు అప్పుడు ఎలీషా దేవునికి మొరపెట్టి యహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థించగా దేవుడు వాని కండ్లను తెరవ చేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గురుముల చేత రథముల చేత నిన్ను ఉండుట చూచను మన జీవితాలలో కూడా కొన్నిసార్లు మన చుట్టూ శ్రమ కష్టము పేదరికము అనారోగ్యము లాంటి సమాధానము లేనటువంటి పరిస్థితులు మన చుట్టూ ఆవరించి ఉన్నప్పుడు మనము శరీర సంబంధంగా ఆలోచించి మన చుట్టూ మనలను ఆవరించి ఉన్న పరిస్థితులను శరీర సంబంధమైన నేత్రాలతో మనము వాటిని చూచి మనము భయపడుతూ ఉంటాము ఆత్మీయ నేత్రాలతో మనము మన చుట్టూ ఆవరించి ఉన్న పరిస్థితులను చూచినప్పుడు దేవుడు మనకు హాని కలిగించే పరిస్థితులకు మనకు మధ్య ఎటువంటి పర్వతములు అగ్ని గుర్రుములను రథములు లాంటి ప్రాకారములను ఉంచాడో మనకు అర్థమవుతుంది ప్రవక్త అయిన ఎలీషాన్ను కాపాడినట్లు నీ జీవితంలో నీకు నష్టకరముగా సంభవించే ప్రతి పరిస్థితులలో నుండి నిన్ను కాపాడటానికి నీ కాయసరమై నీ చుట్టూ ఆవరించి ఉన్న ప్రతి పరిస్థితికి నీకు మధ్య దేవుడు ఒక ప్రాకారమును ఒక సరిహద్దును ఉంచాడు దేవుని బిడ్డ నీకు నష్టమును కలిగించే ఎటువంటి పరిస్థితి అయినా అది నిన్ను ముట్టకుండా ఉండటానికి దానికి నీకు మధ్య దేవుడు ఉంచిన సరిహద్దును నీ శరీర సంబంధమైన నేత్రాలతో కాక నీ ఆత్మ సంబంధమైన నేత్రాలతో దానిని నీవు చూడగలవా